వాళ్ళ పర్ఫార్మెన్స్ తో నిజంగానే రచ్చ చేయడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు హరిబాబు అండ్ శ్రీనివాసల్ నాయుడు ప్లీజ్ వెల్కమ్ ద టీమ్ నమస్కారం సార్ నమస్తే ఈ మురిగిపోయిన కంపెనీకి మేనేజర్ మీరేనా మురిగిపోయిన కంపెనీ కాదయ్యా మురుగప్ప అండ్ కంపెనీ నేను అన్నది అదే మీ కట్టెల పండిట్టుంది అది ఎందుకు ఎందుకు వచ్చావ్ ఇక్కడ ఉద్యోగాలు ఏదో ఖాళీ ఉన్నాయట కదా సార్ జనరల్ మేనేజర్ నాకే తెలియదు నీకేం తెలుసయ్యా ఉద్యోగం ఉన్నోడికి ఏం నొప్పి తెలుసు సార్ ఉద్యోగం లేనోళ్ళకి కదా నొప్పి తెలుసేదే ఇదిగోండి ఏంటిది బయో డేటానా ఏంది ఖాళీగా ఇచ్చావు యా ఫిలప్ చేసియాలి దిన్ని ఏం చేస్తున్నావు నువ్వు ఏం పొడుస్తున్నావా రాసుకోరాదా ఎవడి బయో డేటా వాడే ఫిలప్ చేసియాలయ్యా ఎవడు ఫిలప్ చేసిన అట్టే ఉంటది బయో డేటా రాసుకోండి సార్ ఈ ముత్తాత పేరు వాళ్ళకి కూడా ఇస్తారు జీతాలా వాళ్ళకి ఇవ్వరయ్యా ఇక్కడ రాయల్ డీటెయిల్స్ మీ ముత్తాత పేరు చెప్పు ముత్తాత పేరు భారత రత్నం తాత పేరు దాదా సాహెబ్ పాల్కే మీ పెదనాన్న పేరు రఘుపతి వెంకయ్యనాయుడు మీ అమ్మ పేరు పద్మశ్రీ మీ నాన్న పద్మభూషణ కాదు ఆస్కార్ నంది ఒరేయ్ ప్రపంచంలో ఉన్న అవార్డులన్నీ మీ ఇంట్లో ఇచ్చినట్టున్నారు కదా వాళ్ళు ఇలా మేమే పెట్టుకున్నాం నీకు కూడా కావాలంటే చెప్పి ఇప్పిస్తా నాకు వద్దులే నీ పేరు చెప్పు పండుగాడు వీడు కొడితే దెబ్బే తగలదు ట్యాగ్ లైన్ పండుగాడు ఏం పేరు రా ముద్దు పేరు సార్ ఒరేయ్ ముద్దు పేర్లు రాయరు ఇక్కడ అసలు పేరు చెప్పు సార్ రాసుకో వీర వెంకట సత్యనారాయణ అన్నవర ప్రసాద్ ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద వడ్డికాసులవాడ ఆపద ముక్కులవాడ ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ అంతేనా ఇంకేమైనా ఉందా అంటే మధ్యలో కాణిపాక వినాయకుడిని మర్చిపోయిందంట సార్ మా నాయనమ్మ చచ్చిపోయి లోపల పెడతానండి వద్దేరా పండుగాడే బాగుంది అదే రాసుకుంటా ఫస్ట్ చెప్పింది అదే నువ్వు ఎగస్ట్రాలు చేస్తేట రాసుకో అడ్రస్ చెప్పు 2 మైనస్ 22 డివైడెడ్ బై 222 ప్లస్ 2222 ఇంటూ 22222 ఒక చుక్క 222222 రెండు చుక్కలు 22222 బ్రాకెట్ మొదలు 2,22,22,222 ఇంత నెంబర్ ఎక్కడన్నా ఉంటుందా ఉంది మేము గోడకు సున్నం వేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం నెంబర్ ఇచ్చిపోయారు సార్ అంత నెంబర్ పట్టదరా చిన్న నెంబర్ చెప్పరా ఇంకా చిన్న నెంబర్ అంటే 108 రాసుకో అది అంబులెన్స్ నెంబర్ రా ఏం వద్దంటాడా ఎవడన్నా ఏందా ఏ సార్ కే ప్రకాష్ రెడ్డి గారు వద్దంటారా మీరా వయసు అసలుదా సర్టిఫికెట్ లోదా అసలుదంటే అసలుదంటే అప్పుడు మా ఊళ్ళో గాలివాన వచ్చినప్పుడు మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయిందంట సార్ ఆ చెట్టు పడిపోయినప్పుడు పుట్టానట్ నేను ఏం చెట్టు కనకాంబరాల పూల చెట్టు కనకాంబరాల పూల చెట్టు గాలివాన అవసరం లేదురా ఏ గాలికైనా పడిపోద్ది ఏ అది మాత్రం చెట్టు కదా ఏం సార్ తీసేస్తున్నారు నాకు అర్థం కాదా ఆ అది కాదు అసలు సర్టిఫికెట్ లో ఉన్నది చెప్పు 15 ఆగస్టు 1947 అది స్వాతంత్ర దినోత్సవం రోజురా ఎవడు పుట్టడ ఆ రోజా పుట్టడా ఆ రోజే మా తాత చాక్లెట్లు పండగానికి చాక్లెట్లు ఇప్పిస్తాను రమ్మని తీసకపోయి బొండ్లో జరిపించడు బతుకుంటేనా ఆ రాసుకోండి హెచ్ఐవి పాజిటివ్ ఉందా మా పక్కింటోడికి ఉంది నేను అడిగేది మీ పక్కింటోడి గురించి కాదు నీ సంగతే మనం జాగ్రత్తగానే ఉంటాం సార్ ఫోటో ఉందా ఆ ఉంది సార్ ఇవ్వు ఎవుద్రా ఈ ఫోటో నాదే చిన్నప్పుడుది అరే చిన్నప్పుడు ఫోటో ఎవడన్నా పెడతాడా ఏ ఈ మాట వాళ్ళని అడగరా ఎవరినే పేపర్ వాళ్ళనే ఎప్పుడో సినిమా హీరోయిన్లో అప్పుడెప్పుడు వాళ్ళు ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు వేస్తారు ఫోటోలు స్టేట్మెంట్ లేచా వాళ్ళని అడగరా వాళ్ళ సంగతి మనకి ఎందుకురా నీ దగ్గర ఉందా లేదా ఇప్పుడు లేదు పట్టుకోయట తర్వాత తీసుకురా ఏందో మనిషికి వచ్చినట్టు వస్తుంది నీక ఏంది అది పాపం పెళ్ళైందా ఒకసారి మా అమ్మ నాన్న చేశారు రెండోసారి మా పక్కింటోళ్ళు చేశారు పక్కింటోళ్ళు చేయటం ఏంది అంటే మన గమ్మున ఉండే క్యారెక్టర్ కాదులేండి సార్ అందుకని నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా ఇక్కడ వద్దులేండి సార్ ఇప్పుడు ఇద్దరితో ఆగలేక చూస్తున్నా మళ్ళీ మూడు ఆమె నాక అనుభవం దేంట్లో దేంట్లో ఏంద్రా ఆహా అంటే పెళ్ళైంది అంటే మళ్ళీ ఇప్పుడు అనుభవం అంటుంటే దేంట్లో అనే దానికోసం ఒరే ఉద్యోగ అనుభవం అట్ అడగాలి సార్ క్లారిటీగా ఏందో ఇప్పుడు పెళ్ళైంది అంటే అనుభవం అంటే దేంట్లో అని చెప్పాలి మేమా ఉద్యోగంలో అనుభవం అని అడగాలి ఉద్యోగ అనుభవం రా నాలుగు ఉద్యోగాల అనుభవం ఉంది సార్ నాకు నాలుగు ఉద్యోగాలు చేశా ఏమేమిటో చెప్పు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఫస్ట్ లెక్కల్లో చిన్న పొరపాటు చేశానని తీసేశారు ఉరుక లెక్కల్లో చిన్న పొరపాటు చేస్తే ఎవరైనా తీసేస్తారా తీసేశారు సార్ అందుకు ఉదాహరణ నేనేనో ఏం చేసావు చిన్న పొరపాటు సైకిల్ కి పెట్రోల్ ఖర్చు 500 రూపాయలు అని రాశా అది చిన్న పొరపాటురా కాదని తర్వాత తెలిసిందా సంగతి ఉద్యోగం తీసేసినాక
ఉద్యోగం షిప్ లో వచ్చింది అది మనకు నచ్చల అందుకని నేనే వద్దన్నా ఏం జీతం ఏమన్నా తక్కువయ్యిందా 50000 రూపాయలు సార్ జీతమా అదేం పెద్ద పెద్ద జీతం అది ఎందుకు చేయలేదు అయితే క్వార్టర్ కూడా ఇచ్చారు వాళ్ళు ఈ క్వార్టర్ కాదు అదే బిల్డింగ్ ఓహో ఇల్లా బిల్డింగా ఎందుకు చేయలేదు అయితే ఎందుకు చేయలేదంటే షిప్ సముద్రంలో పోతున్నప్పుడు మధ్యలో ఆగిపోయింది అనుకో దిగి తొయ్యాలంట నీకు కావాలంటే చెప్పు ఇప్పిస్తా ఉద్యోగం ఓకేలే మూడో ఉద్యోగం సబ్మెరైన్స్ లో వచ్చింది సార్ ఓ సబ్మెరైన్స్ అంటే సముద్రం సముద్రంలో నీళ్ళల్లో అడుగును పోతాయి మన సింధు రక్షకనే పేలిపోయింది చూడు అవును అవును అలా జలంతర్ గామిలో వచ్చింది ఆహా కొట్టి తీసేశారు ఆ ఉద్యోగం నుంచి సముద్రంలో నీళ్ళల్లో అడుగున 400 కిలోమీటర్ల వేగంతో పోతుందది అబ్బో ఇట్టే చెమట పోస్తుందని దాని తలుపు తీసా ఒరేయ్ నువ్వు సముద్రం అడుగుపోగాని కదా ఉండేదా నీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత కదా సంగతి అందరికి తెలిసిందా నాలుగో ఉద్యోగం ఎటుపోయిందో చెప్పు చెప్తున్నా ఏనండి సార్ ఈసారి హెలికాప్టర్ లో వచ్చింది ఉద్యోగం హెలికాప్టర్ లో వచ్చింది అసలు తెలుసు కదా హెలికాప్టర్ అంటే ముందు వెడల్పు ఉంటది సన్నగా ఉంటది వెనక పైన ఫ్యాన్ తిరుగుతుంటది డ్యూటీలో ఉన్నాను హెలికాప్టర్ పైన పోతా ఉంది చలి పడుతుందని దాని ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేశాను ఆకాశంలో కదా ఉండేదా ఆగిపోయిన తర్వాత తెలిసింది అందరికి ఆ సంగతి తమరు ఏం చదివారు ఎంబీఏ ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు ఎంబీఏ మార్కెటింగ్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు ఎంబీఏ అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు ఏమో దానికి 10th క్లాస్ పాస్ కావాలంట కదా 10th క్లాస్ పాస్ కావాలంటే నీకు ఉద్యోగం